శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ భూమిపైన ప్రకృతి మనకి అనేక రకాలైన ఆహార పదార్థాలను ఇచ్చింది. ఆ ఆహార పదార్థాలు అన్నీ కూడా ప్రాణుల యొక్క ఆకలిని తీర్చే పనిని చేస్తూ ఉంటాయి. పరమాత్ముడు పళ్ళను, కూరగాయలను, అనేక రకాలైన ఆహార పదార్థాలను ఈ భూలోకానికి పంపించారు. వాటి యొక్క ఉపయోగాల గురించి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలిసి ఉండాలి. అప్పుడు చాలా తేలికగా వాటి యొక్క లాభాలను ప్రతి వ్యక్తి కూడా పొందవచ్చు. అనేక రకాలైన ఆహార పదార్థాలలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. అవి మనకి, మన శరీరానికి చాలా లాభాలను కలిగిస్తూ ఉంటాయి. అనేక రకాలైన శారీరక బలహీనతలను దూరం చేయడంతో పాటు శరీరాన్ని పుష్టిగా, బలంగా చేయడానికి కూడా ఈ ఫలాలు, కూరగాయలు చాలా ప్రభావవంతమైనది. ఈరోజు మనం ఈ వీడియోలో జ్యోతిష శాస్త్రము అనుసారము మనము కొన్ని కూరగాయలను గురించి చెప్పుకుందాము. మీరు వాటి వారంలో ఒక్కరోజు తిన్నా సరే దాని వలన మీ జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది రాదు. ధన ఆగమనము అనేది మీ జీవితంలోనికి చాలా తేజస్సుతో వస్తుంది. అందువలనే వీడియోని చివరి వరకు చూడండి. ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే అనేక రకాలైన కూరగాయలు ఉన్నాయి. అందులో కొన్ని కూరగాయలు ఎలా ఉంటాయి అంటే అందులో చాలా పోషక విలువలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఒంట్లోని రకరకాలైన అనారోగ్యాలను వేళ్లతో సహా సమూలంగా ఒంట్లో నుండి బయటకు తరిమి వేయడానికి చాలా ఉపయోగపడతాయి. మనం చాలామందిని చూసినప్పుడు అందరూ కూడా ఎక్కువగా టమాటాలు, బంగాళదుంపలు, వంకాయలు, ఉల్లిపాయలు, బెండకాయలు అటువంటి కూరగాయలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ కూరగాయలు అన్నింటిలోనూ కూడా అనేక రకాలైన పోషక విలువలు ఉంటాయి. వీటిని మీరు మసాలాలతో కలిపి వండడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడు వాటిలోని పౌష్టికత్వము అనేది లోపిస్తుంది. మీరు ఇప్పుడు మనం చెప్పుకునే కూరగాయలను ఒక నియమిత రూపంలో తినడం ప్రారంభించినట్లయితే దాని వలన మీ జీవితంలోనికి ధన ఆగమనము అనేది చాలా తేజస్సుతో రావడం ప్రారంభమవుతుంది. ఈ కూరగాయలను ఒక నియమిత రూపంలో తినడం వలన ధనానికి లోటు అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. లక్ష్మీ అమ్మవారు ప్రసన్నత చెందుతుంది. ఏ గ్రహాలైతే మీకు బలహీనంగా ఉన్నాయో అవి సకారాత్మక శక్తితో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఏ కూరగాయల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో అందులో మొదటి కూరగాయ చిలకడదుంప. చిలకడదుంపలను ఒక మంచి కూరగాయగా మనం చెప్పుకోవచ్చు. మీరు చిలకడదుంపని ఒక నియమిత రూపంలో తినడం ప్రారంభించినట్లయితే తప్పకుండా మీ జీవితంలోనికి ధనాగమనము అనేది రావడం ప్రారంభమవుతుంది. లక్ష్మీ అమ్మవారి కృపా దృష్టి మీపై పడుతుంది. చాలామంది చిలకడదుంపలను తినరు, కానీ జ్యోతిష శాస్త్రంలో దీనిని చాలా ప్రభావవంతమైనదిగా చెప్పారు. అందువలన దాని ఫలితాలు అనేవి కూడా మనకి చాలా తొందరగా మనం చూడడానికి లభిస్తాయి. మీరు ఇప్పటి వరకు మీ డైట్లో చిలకడదుంపలను ఉపయోగించకపోతూ ఉన్నట్లయితే ఇప్పుడు చిలకడదుంపలని కూడా మీ డైట్లో చేర్చుకోండి. ఏ ఇంట్లో అయితే వీటిని తింటూ ఉంటారో వారి ఇంట్లో ఉన్నతి అనేది పెరుగుతూ వస్తుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి. ఆ ఇంటి యొక్క పేరు, ప్రఖ్యాతులు కూడా తేజస్తో పెరుగుతూ వస్తాయి. రెండవ కూరగాయ మనం మాట్లాడుకున్నట్లయితే అది గుమ్మడికాయ. ఆయుర్వేద దృష్టి ప్రకారం చూసిన గుమ్మడికాయ అనేది అనేక రకాలైన పోషక విలువలతో పరిపూర్ణమై ఉంది. అందువలనే ఆ గుమ్మడికాయను తినడం వలన మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దానితో పాటు శాస్త్రాలలో కూడా దీనిని చాలా ప్రభావశాలిగా చెప్పారు. మీరు గుమ్మడికాయ కూరని వారంలో ఏదో ఒకరోజైనా సరే తిన్నట్లయితే దాని వలన ప్రభావము అనేది మీ ఇంట్లో ఒక నియమిత రూపంలో మీ ఇంట్లో వారి అందరిపైన కూడా పడుతుంది. గుమ్మడికాయ కూర చాలామందిని తింటూ ఉంటారు, కానీ దీని లాభాల గురించి చాలామందికి తెలియదు. అందువల్లనే చాలామంది దీనిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీని గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఎప్పుడూ కూడా దీనిని ఇగ్నోర్ చేయరు. అందువలన గుమ్మడికాయ కూరని మీ కూరలలో భాగంగా చేసుకోండి. మనము తర్వాత చెప్పుకునే కూర పెసర ఒడియాల కూర. ఇది చాలా ఉత్తమమైన కూరగా చెప్పబడింది.
ఇది తినడానికి రుచిగా ఉండడమే కాదు, శాస్త్రాల ఆధారంగా చూసినట్లయితే చాలా లాభాలను కూడా మనకి కలిగింపచేస్తుంది. ఒక నియమిత రూపంలో మీరు దీనిని సేవిస్తూ ఉన్నట్లయితే దాని వలన మీ జీవితంలో ఎప్పుడూ కూడా ధన సమస్యలు అనేవి రావు. లక్ష్మీ అమ్మవారి కృప, లక్ష్మీ అమ్మవారి దృష్టి అనేది మీ ఇంటి పైన, మీ కుటుంబం పైన, మీ కుటుంబంలోని వారి అందరిపైన కూడా ఎప్పుడూ కూడా ఉంటుంది. మీ ఇంట్లోని వారు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా చాలా తేజస్సుతో ముందుకు వెళతారు, ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఇది ఎంత శక్తివంతమైన కూర అంటే మీ అదృష్టాన్ని, అదృష్టం యొక్క తలుపులని ఇది తెరుస్తుంది. అందువలనే ఒక నియమిత రూపంలో దీనిని తినడం ప్రారంభించండి. మనము తర్వాత చెప్పుకునే కూర అది ఏంటంటే కరివేపాకు. కరివేపాకుని కూరలలో వేస్తూ ఉన్నట్లయితే దాని వలన మీ జీవితంలోనికి ధన ఆగమనము అనేది కలుగుతుంది. కరివేపాకు కేవలము కూరలలో సువాసనలను కలిగించడమే కాదు, అది మన అదృష్టం తలుపులను తెరవడంలో కూడా మనకి సహాయపడుతుంది. మీరు గురువారం రోజున ఏ కూరలో అయినా సరే కరివేపాకును వేసినట్లయితే దాని వలన ధన లాభాలు అనేవి కలుగుతాయి, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గురువారం రోజు గురుదేవుడు బృహస్పతికి సమర్పించబడినది, అందువలన ఆ రోజు కరివేపాకుని తినడం వలన గురుగ్రహం కూడా బలపడుతుంది. తర్వాత మనం చెప్పుకునే కూర పాలకూర. మీరు పాలకూరను కూడా ఒక నియమిత రూపంలో తింటూ ఉన్నట్లయితే దాని వలన మీ ఇంట్లో మెల్లిమెల్లిగా మీకున్న ధనపరమైన సమస్యలు అన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతాయి, మీకు ధన సమస్యలు అనేవి రానే రావు. ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనికి ధనాగమనము అనేది జరుగుతూనే ఉంటుంది. వీటిలో మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని మీరు ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నాన్ని చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే మన విరాట్మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.